హాయ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే టూ మార్క్స్ క్వశ్చన్స్ ఎట్లా ప్రజెంటేషన్ చేయాలి ఎట్లా వేస్తే మనకి టూ మార్క్స్ ఫుల్గా వస్తాయి క్వశ్చన్ చూద్దాం ఓకే అండ్ ఆన్సర్స్ కూడా ఎట్లా ఇవ్వాలి కొన్ని మన టూ పేపర్స్ చూపిస్తున్నాను మీకు షార్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అవి ఎట్లా ప్రాక్టీస్ చేయండి మీకు ఫుల్ మార్క్స్ టూ మార్క్స్లో ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి దెన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ వచ్చేస్తాయి ఎలాగో మనకి షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్కి అయితే కనుక మనకి ఫిఫ్టీ పర్సెంట్ చాయిస్ ఉంది రైట్ అయితే మనకి టూ మార్క్స్లో చాయిస్ లేదు కాబట్టి దాంట్లో కరెక్ట్గా మనకి టూ మార్క్స్ ఎట్లా రావాలి విషయం చూడండి ఒకసారి ఒక క్వశ్చన్ పేపర్ చెప్తాను మీకు ఏ ఈక్వల్ టు గివెన్ ఓకే ఎఫ్ ఫ్రమ్ ఎయిటీన్స్ టు ఆర్ ఈజ్ ఎ ఫంక్షన్ డిఫైన్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఓకే రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి ఇట్లా మనకి ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం అంటే ఒక ఫంక్షన్ ఇచ్చాడు కదా ఈ ఫంక్షన్ బట్టి మనకి ఇచ్చిన వాల్యూస్ ఒక్కొక్కటి అప్లై చేసుకుంటే రావాలి ఓకే నీట్గా ఫస్ట్ ఇచ్చిన మన ఫంక్షన్ రాయాలి ఓకే ఇక్కడ నాకు ఒకటి ఎఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి కదా ఒకసారి ఆఫ్ వన్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ ప్లస్లో వన్ అప్లై చేస్తే ఎంత వస్తుంది ఓకే సిమిలర్లీ ఆఫ్ టూ ఎంత ఆఫ్ త్రీ ఎంత ఆఫ్ ఫోర్ ఎంత ఓకే ఆ వాల్యూస్ వన్ పెట్టేసి అది లైన్గా రాసుకుని రావాలి దట్ ఇస్ రేంజ్ ఓకే రేంజ్ అంటే ఏం లేదు ఆ ఫంక్షన్లో ఇచ్చిన వాల్యూస్ వన్ అప్లై చేసుకుంటే వచ్చిన వాల్యూసే రేంజ్ ఓకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఆల్రెడీ డొమైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే సమస్య మనకి రూట్ ఉంటే గ్రేటర్ ఈక్వల్ టు జీరో వస్తుంది వన్ బై రూట్ ఆఫ్ ఉంటే కనుక గ్రేటర్ దాని జీరో వస్తుంది ఆప్షన్ చెప్పాను కదా ఆ నెక్స్ట్ రేంజ్ ప్రాబ్లమ్స్ జస్ట్ వాల్యూ సప్లై చేయడమే ఓకే నెక్స్ట్ ఈ బాక్ మనకి టూ మార్స్ పర్ఫెక్ట్గా వస్తాయి క్లియర్ నెక్స్ట్ మనకి రేంజ్ రియల్ వల్లడ్ ఫంక్షన్ రేంజ్ ఎంత అన్నారు చూడండి ఇక్కడ అప్పుడు ఆ విధంగా ఎలా చేయాలి చూడండి రూట్ ఆఫ్ ఉంది ఓకే రూట్ ఆఫ్ ఉంది కాబట్టి ఎఫ్ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ఎఫ్ఆఫ్ ఎక్స్ ఏం రాసి నెక్స్ట్ గ్రేటర్ దాంట్లో ఈక్వల్ టు జీరో రాయాలి ఓకే నెక్స్ట్ హియర్ మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి గ్రేటేషన్ డిజర్ వాల్యూ మనం వాటి తీసుకెళ్ళిపోతాం అప్పుడు ఎప్పుడైనా సరే మన సైన్ చేంజ్ ఏమవుతుంది గ్రేటర్ దర్ ఈక్వల్ టు కాస్త లెస్ దన్ ఈక్వల్ టు అవుతుంది ఓకే ఓకే దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు గ్రేటేషన్ డిజర్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవుతుంది జెడ్ అవుతుంది దర్ ఫోర్ డొమైన్ ఆఫ్ ఎఫ్పిస్ జెడ్ డొమైన్ జెడ్ అయితే కనుక రేంజ్ ఏమవుతుంది సింగిల్ టన్ జీరో ఓకే అంటే జీరో అండి జీరో ఇన్ వాల్యూ ఏమైంది బట్ ఫోర్ రేంజ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎంత అంటే ఇక్కడ మనకి జెడ్ అంటే నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి కదా పాజిటివ్ వాల్యూసే కావాలి కాబట్టి జీరో రేంజ్ ఏమవుతుంది జీరో ఓకే నెక్స్ట్ థర్డ్ బిట్ మనకి సపోజ్ ఇట్లాగా ఏ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ అట్లా ఇస్తే కనుక ఫైవ్ అండ్ ఎక్స్ అన్నప్పుడు డైరెక్ట్గా మనకి దీని యొక్క డిటర్మినెంట్ ఫార్టీ ఫైవ్ ఇచ్చారు కదా అప్పుడు మనకి డెట్ డెట్ ఫైండ్ అవుట్ చేయడమే వన్ ఇంటూ ఏమవుతుంది త్రీ ఎక్స్ మైన ప్లస్ సిక్స్ ఫోర్ డెట్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ ఓకే ఇక్కడ మనకి ఒకటే ఇచ్చారు ఎందుకని ఏమి ఎందుకు ఇవ్వలేదంటే జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాలేదు ఇట్ క్లియర్ ఓకే ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ ఇచ్చారంటే కనుక డిటర్మినెంట్ చేయడం వచ్చు కదా ఈక్వల్ టు చేసుకుంటే మనకి దాంట్లో అన్నోన్ని ఫైండ్ అవుట్ చేయడం ఓకే కంపల్సరీ ఒక టూ మా క్వశ్చన్ ఈ టైప్ వస్తుంది ఎడ్జాయింట్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి అప్పుడు మనకి జస్ట్ ఏమి నెంబర్స్ మేము అయిపోతే కనుక మనం ఏ ఈక్వల్ టు ఏబీసీడీ దానికి ఎడ్జాయింట్గా ఎట్లా చేసుకుంటాం డి మైనస్ బి మైనస్ సిఏ ఆ విధంగా ఓకే ఎగ్జాంపుల్స్తో రాస్తున్నాం అంటే ఫైన్ జాయింట్ ఏ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఓకే ఏ మనకి ఇది అయిపోతే కనుక ఎడ్జాయింట్గా ఏమవుతుంది మార్చుకోవడం అట్లా ఎగ్జాంపుల్ టూ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనమాట ఇక్కడ ఓకే వీ టెప్ అవ్వచ్చు ఓకే ఫైన్ ద ఒకటార్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ప్యాలల్ టు ద వెక్టార్ ఎప్పుడైనా సరే ఒక పాయింట్ ప్యాలల్ టు వెక్టార్ అంటే కనుక ఫార్లా ఏంటి ఆర్బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టూ ఇన్ టు బీ బార్ ఓకే ఫార్మ్లా నీట్గా రాస్తు ఫాములాకి వన్ మార్క్ జస్ట్ అప్లై చేస్తున్నాం అంతే ఓకే జస్ట్ అప్లై చేస్తున్నాం అప్లై చేస్తున్నాం కాబట్టి మనకి ఫార్ములాకి వన్ మార్క్ కాబట్టి ఫాములా నీట్గా రాయాలి ఓకే ఈ విధంగా అప్పుడు మనకి టూ మార్క్స్ వస్తాయి పర్ఫెక్ట్గా లేకపోతే మీరు ఫామ్లా గనుక కనుక డైరెక్ట్గా ఏ బార్ డెస్ట్ ఎలా రాసి జస్ట్ మనం అప్లై చేసుకుంటే కాదు కొంచెం మ్యాటర్ కూడా రాయాలి ఓకే వర్డ్ ప్రాబ్లమ్స్ కాబట్టి కొంచెం వర్డ్ ఉంది వర్డ్స్ రాయాల్సిందే ఓకే నెక్స్ట్ చూడండి ఎం అండ్ ఎన్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఓకే చూడండి ఎం అండ్ ఎన్ వాల్యూస్ కొన్ని నియర్ అయితే ఫామ్లా ఏంటి ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బి వన్ బై బీ టూ ఈక్వల్ టు సి వన్ బై ఇట్లా ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మనకి ఎంఎన్ వాల్యూస్ వస్తాయి సిమిలర్లీ ఎంఎన్ రావచ్చు ల్యామ్నా రావచ్చు మ్యూ రావచ్చు ఓకే కొలీనియర్ అంటే ఫామ్లా ఏంటి ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఈక్వల్ టు సెవెన్ బై సి టూ అర్థమైంది కదా దీఈస్ ద కొలీనియర్ నెక్స్ట్ అలాగే వెక్టర్ హ్యావింగ్ మైండెడ్ టూ సిక్స్ యూనిట్స్ పర్పెంటికులర్ టు బోత్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి పర్పెంటికులర్ అన్నాడు కాబట్టి మనకి కండిషన్ ఫాములా ఏంటి మార్లస్ ఆఫ్ ఏ క్రాస్ బి అనేది ఇచ్చారనమాట ఇక్కడ రూట్ సిక్స్ యూనిట్స్ అని ఇచ్చాడు కదా వెక్టర్స్ అని చెప్పాడు కాబట్టి మోడల్స్ ఏ క్రాస్ బి ఇచ్చాడు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏ క్రాస్ బీ అంటే డెస్ట్ డెట్ కట్టడమే ఫైండ్ అవుట్ చేయడమే ఓకే దానికి ఈక్వల్ డేసుకుంటే చూస్తుంది ఓకే ఈ మనకి టూ మార్స్ రావాలంటే మొత్తం అయితే నీటికి ఇచ్చిన పాయింట్ జాగ్రత్తగా ఇచ్చిన వెక్టర్స్ మనం రాసుకుని అప్పుడు చేయాలి ఓకే ఏదో ఒక మైనస్కి ప్లస్ మనం క్వశ్చన్ పేపర్ల నుంచి మీరు రాయడం కొంచెం ఒక మైనస్కి ప్లస్ తేడా వచ్చిందంటే సమ్మంత రాంగ్ అయిపోతుంది ఓకే మనం చేశాం కదా మనకి టూ మార్స్ వస్తాయి కదా అనుకుంటారు బట్ రావట్లాగా మనకి అక్కడ ఇచ్చిన సమ్ కరెక్ట్గా చూస్తారనమాట ఓకే ఒక మైనస్ ప్లస్ అంటే ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది కదా సమ్మంతా రాంగ్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్త ఒకటికి రెండు సార్లు చూడండి ఓకే సెట్ ఇప్పుడు ఇప్పుడైనా మనకి ఫార్ములా వస్తే కనుక మధ్యలో ఒక బాక్స్ గీసి చేయండి రా నీట్గా అప్పుడు మనకి ఈజీగా వన్ మార్క్ వస్తుంది ఎక్కడైనా మిస్టేక్ నాకు హాఫ్ మార్క్ వన్ అండ్ హాఫ్ అయినా వస్తుంది టూ మార్క్స్కి ఓకే కంపల్సరీ మా మనకి ఫార్ములా ఉంది సమ్లో అంటే కనుక కంపల్సరీ నీట్గా రాసి ఒక బాక్స్ వేయండి అది సెవెన్ మార్క్స్ అవ్వచ్చు టూ మార్క్స్ అవ్వచ్చు ఫోర్ మార్క్స్ అవ్వచ్చు కంపల్సరీ అక్కడ వన్ మార్క్ ఉంటుంది దానికి ఓకే నీట్గా ఎక్కువ కొట్టుబితలు లేకుండా రాయండి ప్రతి దానికి కొట్టేసుకునేకుండా రాకుండా నీట్గా రాయండి నెక్స్ట్ ఫస్ట్ సెవెన్ మార్క్స్ స్టార్ట్ చేయండి తర్వాత ఫోర్ మార్క్స్ తర్వాత టూ మార్క్స్ ఓకే అప్పుడు టెన్షన్ లేకుండా రాయచ్చు నెక్స్ట్ ఫైన్ ద పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ ఇట్లా పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ ఈ టైప్ ఉన్నాయి ఓకే ఈ టైప్ ఉంటే మనం అట్లా చేయాలి ఎప్పుడైనా సరే మనకి ప్లస్ అని రెండు ఉంటే కనుక ఒకటి హెచ్ వన్ ఎఫ్ఎక్స్ హెచ్ టు ఎక్స్ లేకపోతే మనం మన ఇష్టం హెచ్ వన్ టూ ఫంక్షన్స్ అలా తీసుకున్న వాళ్ళు మనం బై వన్ టూ కూడా తీసుకోవచ్చు ఓకే సరే అయితే ఇక్కడ మనకి ఫంక్షన్స్లో ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు సైన్ ఆఫ్ ఉన్నప్పుడు మనకి ఆల్రెడీ నేను చెప్పిన పీరియడ్ ఫామ్లా ఏంటి ఇక్కడ సైన్ ఎక్స్ సైన్ పై బై ఫోర్ ఎఫెక్స్ కాబట్టి టూ బై వై ఏ ఇక్కడ మనకి ఎక్స్ యొక్క చూడండి ఇక్కడ యాంగిల్ యొక్క కొఫిషియంట్ ఓకే ఫంక్షన్ కొఫిషియంట్ కాదు పీరియడ్ అండ్ ఫామ్లా ఏంటి యాంగిల్ ఒఫిషియెంట్ అనమాట దాట్ ఈస్ టూ బా పై మోడల్ వేసి అంటే పీ బై ఫోర్ కిందకి వచ్చింది ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోయింది ఫోర్ టూ స ఎయిట్ గట్ ఇట్ సిమిలర్లీ త్రీ కాస్ ఫైవ్ బై త్రీ ఎక్స్ ట్వంటీ ఇక్కడ మనకి టూ బాయ్ ఫైవ్ బై త్రీ త్రీ టూ సిక్స్ అయిపోయింది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎల్సిఎం చేయాలి ఎయిట్ కామర్ సిక్స్ ఎల్సీఎం అంతా ట్వంటీ ఫోర్ ఓకే నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ ఇచ్చేట్టు కాస్ట్ ఆఫ్ ఏ మైనస్ బీ ఇచ్చినప్పుడు ఫైన్ ద వేల ఆఫ్ ట్యాన్ టు ఏ ఇది ఇవి ఇట్లాగా ఫైండ్ అవుట్ చేయాలి జాతీయ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మనకి జీరో లెస్తాను ఏ లెస్ లెస్తాను బి లెస్ తాను బై బై ఫోర్ అని చెప్పారు కదా ఓకే దీంట్లో నుంచి మనకి వాల్యూస్ కలపాలంటే కనుక దీని మంచి ఫస్ట్ స్లిప్ చేసుకోవాలి స్పిప్ చేసుకుంటే జీరో లెస్ లెస్తాను ఏ లెస్ లెస్తాను ఫైవ్ బై ఫోర్ ఒకటి జీరో లెస్ లెస్తాను బై లెస్తాను బీ లెస్టాను ఫైవ్ బై ఫోర్ ఓకే ఇవి మనం యాడ్ చేస్తున్నాం సి ముందు స్ప్రిట్ చేయండి తర్వాత యాడ్ చేయండి అప్పుడు మనకి అది ఫస్ట్ క్వార్ అంటా సెకండ్ కోర్ అంటా అని వస్తుంది ఫైవ్ ఫోర్ ప్లస్ పైబై ఫోర్ ఎంత పై బయట కాబట్టి ఏ ప్లస్ బి అనేది ఏ క్వార్టలో ఉంది ఫస్ట్ క్వార్టర్లో ఉంది రైట్ కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫస్ట్ క్వార్టర్ కాబట్టి అన్ని ప్లస్లో వస్తే సింపుల్గా హ్యాపీగా ఓకే సరే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ ఇచ్చారు కదా కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ ఇచ్చారు సరే ఇప్పుడు మనకి కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ ఇచ్చారు కదా మనం ఆపోజిట్ సైన్ తీసుకుందాం కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఏమవుతుంది వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ రైట్ అంటే వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ కాబట్టి దీని యొక్క స్క్వేర్ రాసాం ఇక్కడ ఓకే సింప్లిఫికేషన్ నెక్స్ట్ ఇక్కడ ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకంటే ట్యాన్ టూ ఏ అడిగాడు కదా ట్యాన్ టూ ఏ ఫామ్లా ఏంటి ఓకే అంత మనం టైం పడుతుంది అంత టైం లేకుండా షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లం మనకి టూ మార్క్స్ కొంచెం చూడండి ఏ ఉంటుంది జాగ్రత్త చూడండి ట్యాన్ టూ ఏ రావాలి కాబట్టి టెన్ టూ ఏ మనం రాస్తాం అంటే చూడండి అసలు యాక్చువల్గా టెన్ టూ ఏ అంటే టెన్ ఆఫ్ మనకి ప్లస్లో ఇచ్చాడు కాబట్టి ఏ ప్లస్ బి ఏ మైనస్ ఇచ్చాడు కదా కనుక్కోవాలి ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి ఎందు రాస్తాం ఎందుకంటే బీబీ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది టెన్ టూ ఏనే వస్తుంది ఓకే అంటే మనం దీన్ని బట్టి మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉండాలి టెన్ ఆఫ్ ఏ మైనస్ బి తెలిసి ఉండాలి రైట్ అందువల్ల మనం ఇక్కడ చేస్తున్నాం అంటే దీని ఆపోజిట్ సైన్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఓకే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేస్తాము ఇక్కడ మనకి సైన్ ఆఫ్ ఏ మైనస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఓకే కాస్ ఆఫ్ ఎ మైనస్ బి అయితే కనుక సైన్ ఆఫ్ ఎయి మైనస్ బి ఎంత అవుతుంది ఎస్ ఫైవ్ మైనస్ ఫైవ్ బై థర్టీన్ మైనస్ ఎందుకు వచ్చింది ఎస్ ఎందుకంటే ఏ మైనస్ బి అనేది నెగిటివ్ మనకి ఎందు లెవెల్తున్నది సైన్ అనేది నెగిటివ్ అవుతుంది ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ బి ట్వెల్వ్ బై థర్టీన్ ట్వెల్వ్ థర్టీన్ ఇచ్చాడు కదా ఓకే అప్పుడు మనకి కాస్ట్ అనేది ట్వల్ బై థర్టీన్ ఏఈ్ లెస్ దెన్ బి ఇక్కడ మనకి ఇచ్చారు కదా దీన్ని బట్టి కండిషన్ తీసుకున్నాం ఏ అనేది చిన్నది వేరే కంటై కంటైన్ మనకి బీ కన్నా ఏ చిన్నది కాబట్టి ఇక్కడ నెగిటివ్ వచ్చింది సైన్ అనేది ఓకే జాగ్రత్త రాయలే నెగటివ్ రాయలేదు అనుకోండి మనకి దీని మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం సమ్మంతా రాంగ్ అవుతుంది ఓకే టెన్ ఎఫ్ఏ మైనస్ బి దాన్ని బట్టి వచ్చింది అంటే సైన్ బై కాస్ కదా దిస్ బై దిస్ అంటే మనకి మైనస్ ఫైవ్ బయట వచ్చింది అప్లై చేసుకోవడమే ఓకే అంటే సేమ్ రా మనకి వాల్యూస్ ఉండవు మారచ్చు కాకపోతే మీరు ఎలా స్ప్రెడ్ చేసుకోవాలని విషయం జాగ్రత్తగా చెప్తాను చూడండి ఇక్కడ మనకి ఆపోజిట్ సైన్స్ ఫైండ్ అవుట్ చేసి దీన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయడమే ఇజ్ ఇట్ క్లియర్ ఓకే అది సైన్ నెగిటివ్ ఎందుకు వచ్చింది అర్థమైంది కదా జాగ్రత్త చేయండి ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి ఫోర్ మంత్స్ కూడా రావచ్చు ఓకే నెక్స్ట్ హైబర్బొలిక్ ఫంక్షన్స్లో హైపర్బోలిక్ కంపల్సరీ ఒక టూ ఒక ఫోర్ వస్తుంది రైట్ అయితే ఈసారి మనకి ఈ పో జాగ్రత్తగా ఈ పవర్ ఎందుకంటే లాగీ ఈక్వల్ ఇచ్చాడు కదా లాగ్ డెల్త్ ఏమవుతుంది ఈ అవుతుంది రైట్ ఈ పవర్ యూ ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ రాసాము ఓకే వర్డ్ ఫామ్లా ట్యాన్ ఆఫ్ బై ఫోర్ ప్లస్ తిటా బై టూ అంటే వన్ ప్లస్ టాన్ థిటా బై బై వన్ మైనస్ టాన్ థిటా బై టూ ద ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఇది ఇది మనకి ఫార్ములా నుంచి వచ్చింది ఓకే ఇప్పుడు ట్యాన్ ఇది అయితే కాబట్టి కాట్ ఏమవుతుంది రివర్స్ అవుతుంది చూడండి ఇక్కడ ఎందుకంటే కాస్ హెచ్ ఆఫ్ యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఓకే ఇప్పుడు కాస్ట్ హెచ్ తీసుకున్నాం వాట్ ఇస్ ద ఫార్ములా ఈ పోర్ యూ ప్లస్ ఈ పోర్ మైనస్ యూ బై టూ జాగ్రత్త ఫైన్ ఇప్పుడు అవ్వండి మనకి ఫార్ములాస్ జాగ్రత్తగా ఓకే ఎస్ ఇప్పుడు మనకి ఈ పోర్ యూ అంటే ఎంత వచ్చింది ఈ పోర్ మైనస్ యూ రావాలి కాబట్టి ఇది ఫైండ్ అవుట్ చేసాం రివర్స్ చేసాం జస్ట్ ఈ వాల్యూస్ మనం అప్లై చేసుకోవడమే ఓకే ఎల్సమ్ చేస్తాం ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ పట్ ఇస్ ప్లస్ బీ యా ఏ ప్లస్ బోర్ల స్క్వేర్ మై మైనస్ టూ ఏ ఆ ఫార్ములా అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది ఇక్కడ ఓకే సెకండ్ తిటా ఈ విధంగా ఓకే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి జాగ్రత్తగా రాయండి ఇక్కడ ఫార్ములస్ అన్ని మీరు ఏ ఫార్ములస్ అన్ని నేను సపరేట్గా పెట్టాను ఓకే అండ్ ద సేమ్ టైం వన్ బి కూడా పెట్టాను ఓకే ఈ విధంగా రాయండి మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫార్ములస్ జాగ్రత్తగా రాయండి ఓకే అందరికీ ఆల్ ద బెస్ట్